ఆంధ్రప్రదేశ్లో పొత్తు దాదాపుగా ఖరారైపోయినట్టే తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎమ్ ఇక కాంగ్రెస్ కలుస్తుందా లేదో ఒకటే చూడాలి బీజేపీ అయితే కలిసేందుకు ప్రస్తుతం సిద్ధంగా లేదు ఏమైనా ఫ్యూచర్లో కలుస్తుందేమో చూడాలి అది రేపు రాబోయేటువంటి హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ ఎన్నికలు ఆ వచ్చే ఏడాదిలో జరగబోయేటువంటి మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ కర్ణాటక ఎన్నికలని బేస్ చేసుకుని ఆ రిజల్ట్ ఆధారంగా ఆధారపడింది తెలుగుదేశం కూడా అందుకే వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడైతే ప్రస్తుతం చూస్తుంటే సైకలాజికల్గా సిద్ధం సిద్ధమైపోయారు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఒక ఆయన చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే జన సైనికులైతే పవన్ సీఎం అయితేనే పొత్తు ఉంటుంది అని మాట్లాడే మాట్లాడేవాళ్ళు ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి శ్రీకాకుళం నుండి గుంటూరు వరకు ఎలా స్వీప్ చేయబోతున్నారనే లెక్కలు కడుతున్నారు అంటే వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు ఇక సీఎం అనే కాన్సెప్ట్కి ప్రిపేర్ అయిపోయారు రాజకీయంగా యాక్టివ్గా ఉండే వాళ్ళలో పొత్తు మీద ఉండే సానుకూలత ఇప్పుడు సామాన్య జన కనిపిస్తుంది కనిపిస్తోంది ఇది ఒక ఆస్పెక్ట్ తెలుగు తమ్ముళ్ళు పొత్తు కావాలి పొత్తు ఉండాలని మొన్నటి వరకు వాదించిన వాళ్ళు సైతం ఇప్పుడు పొత్తుకి సానుకూల సంకేతాలు వెలువడ్డాక జారిపోయే బీసీ ఓట్లు పాత తెలుగుదేశం నాయకుల లెక్కలు ఓట్ ట్రాన్స్ఫర్ జరగకపోతే ఎలా అనే అనుమానాలు సన్నగా మొదలైనవి ఇది వాళ్లల్లో ఉన్నటువంటి అంశం ఇవైతే రెడ్డి రాజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నాయకుల్లో అధికారం వస్తుందో రాదో కంటే వాళ్లకు వైకాపాలో తగ్గే అవకాశాల గురించి కలవరం చెందుతూ ఉన్నారు అదే పార్టీలో బీసీ నాయకులు కాపు ఏతర్లు ఎస్సీ బీసీ కాంబినేషన్ ప్రభుత్వ వ్యతిరేకతని నలిఫై చేస్తుందనే ఆశలో ఉన్నారు ఇది మనం చాలాసార్లు ప్రస్తావించుకుంటూ వచ్చిందే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈ అంచనా వేస్తున్నారు అంటే ఇక కాపులకి అవకాశాలు తగ్గిస్తాడు జగన్ ఎందుకంటే ఇప్పుడు మన కమ్మ నుంచి మనకు ఓట్లు పెద్దగా రావు అనుకున్నప్పుడు కమ్మ నాయకులను పక్కన పెట్టాడు ఇప్పుడు కాపుల నుంచి జగన్ అదే జనసేనను పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలుస్తుంటే వీళ్ళకి అవకాశాలు తగ్గుతాయి అన్నటువంటి ఆందోళన వాళ్ళలో ఉంది అదే సందర్భంలో మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఖచ్చితంగా మనకి సాలిడ్ అయ్యి ఉంటారు బీసీల్లో కొంత చీలిపోతుంది గ్యారంటీగా తెలుగుదేశం జనసేన గలిస్తే గనక అన్నటువంటి అంచనాల్లో వాళ్ళు ఉన్నారు ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉన్నారు